హాయ్ అండి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి మా వీడియోస్ చూస్తున్న వారందరికి ఒక వీడియో చూపిస్తున్నానండి అది ఏంటి అంటే రీసెంట్ గా ఒక ఫ్లాట్ తీసుకున్నాను అపార్ట్మెంట్ లో ఫ్లాట్ డబుల్ బెడ్ ఉంది అది తెలిసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్లాట్ తీసుకున్నారు కదా మాకు చూపించరా ఎప్పుడు చూపిస్తారని అడుగుతున్నారు ఈ లాక్ డౌన్ వల్ల మాకు కొంతవరకు పని ఆగిపోయిందండి మళ్ళీ ఇప్పుడు పని నడుస్తా ఉంది అయితే ఆ ఫ్లాట్ అందరికీ కూడా చూపించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మరి చూద్దాం రండి ఇదేనండి అపార్ట్మెంట్ వచ్చి 5 ఫ్లోర్లు చూసారా ఇది బయట చూపిస్తున్నానండి ఇప్పుడు పైకి వెళ్దాం నేను తీసుకున్నది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ తీసుకున్నాము వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ కి ఇక్కడ చూడండి ఇది లిఫ్ట్ అండి ఇది మొత్తం కింద నుంచి పైకి ఇంకా తయారు చేస్తున్నారు ఇంకా పూర్తి కాలేదు ఇది చూడండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి మధ్య ఉన్న గ్యాప్ అండి ఇది ఉత్తర భాగం ఇది విండో వచ్చేసి ఉత్తర సైడ్ విండో అండి ఉత్తర సింహద్వారం ఇల్లు ఈ కారిడార్ లోంచి బయటికి చూస్తుంటే అంత గ్రీనరీగా ఉంటదండి చల్లగా గాలి కూడా బాగా వేస్తదండి ఆ దూరాన ఎక్కడో కడుతున్నారు కాలనీస్ ఇంకా ఇక్కడ చూడండి వేప చెట్టు ఉంది పక్కనే మనకి వేప గాలి మంచిదంటారు కదా లోపలికి వెళ్దాం ఉత్తర సింహద్వారం అండి ఇది విండో వచ్చేసి 8 10 ఫీట్లు ఉంటదండి పెద్ద విండో పెట్టారు తూర్పుకి ఇది పైన హాల్లో ఇంకా చేయలేదండి ఇది ఉత్తర విండో ఇది చిన్నది తూర్పుకి పెద్దది పెట్టారు ఉత్తర సింహద్వారం ఉత్తర విండో సైడ్ నుంచి కిడ్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి బయటికి పడమట సైడ్ విండో అండి ఫ్లాట్ కి మధ్య గ్యాప్ అండి ఇక్కడ కబోర్డ్లు కట్టించాలండి ఇంకా పై నుంచి మొత్తం కబోర్డ్ల పని ఉంది ఇంకా అవలేదండి పని చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తే రైట్ సైడ్లో ఇది టీవీ కబోర్డ్ ఏరియా అండి స్విచ్ పెట్టడానికి ఇక్కడ బోర్డు వేయడానికి పెట్టారు అక్కడ టీవీ కబోర్డ్ ఏరియా ఇక్కడి నుంచి ఇలా రైట్కి వెళ్తే ఇది కామన్ బాత్రూమ్ అండి ఇంకా ఎవరు వచ్చినా గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా వాడుకోవడానికి ఇది బయటకు ఒకటి ఉంది పైపులు పెట్టాలి షవర్ పెట్టాలి ఇంకా పని ఉందండి ఇంకా పైపులు కూడా బిగించలేదు ఇంకా పని పూర్తి కాలేదండి దీనికి ఇంకా గ్లేజర్ పెట్టాలి పైన విండో పక్కనే ఇంకొక నెల అయినా పట్టొచ్చు లాక్డౌన్కి వెళ్ళిపోయిన పని వాళ్ళు ఇంకా ఇప్పటికి వచ్చి నెమ్మదిగా చేస్తున్నారండి పని ఇక్కడి నుంచి మళ్ళీ మనం రైట్కి తిరిగితే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పెద్ద సైజ్ అన్నమాట బెడ్రూము ఇక్కడ కూడా అంతేనండి సేమ్ పైనుంచి కిందకి మనకి కబోర్డ్ కట్టించుకోవాలి అరలు అయితే విశాలంగా పెట్టారు ఇటు సైడు దక్షిణానికి విండో అండి అది బయట ఈ విండోలో నుంచి బయట ఆపోజిట్లో కూడా సేమ్ అపార్ట్మెంట్ రెడీ అవుతుంది ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్య రోడ్డు అండి దక్షిణానికి రోడ్డు ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో నుంచి వెస్టర్న్ టాయిలెట్ అండి ఇక్కడ కూడా సేమ్ పని అవ్వలేదు పైపులు పెట్టాలి షవర్ పెట్టాలి లైట్స్ పెట్టుకోవాలి గ్లేజర్ పెట్టాలి ఇంకా చాలా పని ఉందండి ఇంటికి ఇక్కడ సోప్స్ పెట్టుకోవడానికి చిన్న అరలు ఇచ్చారు ఆ కిందేమో కలెక్షన్ ఇవ్వాలి వాష్ బేసిన్కి ఇది డైనింగ్ ఏరియా అండి
ఇక్కడొక చిన్న వాష్ బేసిన్ అని ఇచ్చారు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ భోజనాలు తిని ఇక్కడ నుంచి ఇది కూడా దక్షిణానికి విండో అండి ఆ బయట బాల్కనీ ఉంది విండో అవుట్ సైడ్ ఇదండి డైనింగ్ హాల్ ఇక్కడ నుంచి రైట్ కి తిరిగితే కిచెన్ అండి చూసారా ఇది కిచెన్ అండి ఇక్కడ ఫస్ట్ వాష్రూమ్ ఇచ్చారు మొత్తం కదంతా కూడా కొట్టేసేసి కిచెన్ లో కలిపేశామండి చూసారా ఇక్కడ సిమెంట్ కనిపిస్తుంది కదా పడగొట్టిన ఆనవాలు ఇక్కడ నుంచి ఉండదన్నమాట మనకి ఒక బాత్రూమ్ లాగా కట్టారు కానీ అది తీయించేసి ఇట్లా కలిపేశాము కిచెన్ టవర్ అండి ఈ బయట నుంచి గాలి బాగా వస్తది తూర్పు విండో ఇక్కడ కూడా మనకి అరమరాలు కట్టించుకోవాలి కబోర్డ్లు ఇక్కడ చూసారా ఆర్చి మేము గుమ్మం తీసేసి ఆర్చి పెట్టించుకొని వదిలేసామండి డోర్ వద్దని చెప్పి ఇలాగ ఆర్చిలాగా కట్టించి వదిలేసాము డోర్ తీయించేసి ఇక్కడ నుంచి బయటికి కిచెన్ లో నుంచి బయటికి వాష్ ఏరియా అండి అంటే ఇక క్లీనింగ్ కి సంబంధించి వాషింగ్ లకు సంబంధించి మనం పెట్టుకోవడానికి అయ్యి అరలు పెట్టారు పైప్ పెట్టడానికి ఇచ్చారు ఇక్కడేమో స్విచ్ బోర్డ్ అండి వాషింగ్ మెషిన్ కి ఇట్ నుంచి బయటంతా కూడా గ్రీనరీగానే ఉంటదండి అంత ఖాళీ ఏరియా అన్నమాట పొల్యూషన్ ఉండదు ఇది మనకి దక్షిణ రోడ్ మళ్ళీ అంటే ఎదర కట్టేటటువంటి అపార్ట్మెంట్ కి మనకి మధ్య ఆ రోడ్ అండి ఇక్కడ గ్రిల్స్ పెట్టించాలండి మనకి మొక్కలు అవి పెట్టుకోవడానికి బాగుంటది ఈ పైన హోల్ కనిపిస్తుంది చూసారా కిచెన్ లో అడ్జస్ట్ ఫ్యాన్ కోసం పెట్టారండి ఇంకా అది కూడా పెట్టించాల్సిన పని ఉంది ఇక్కడేమో గ్యాస్ కి కనెక్షన్ ఇవ్వాలండి పైకి హోల్ వేస్తారు ఇక్కడ ఇంతేనండి ఇల్లు మొత్తం కెమెరా తిరుగుతుంది చూడండి ఇది హాల్ అండి అది కిచెన్ ఇటేమో డైనింగ్ హాల్ అది మాస్టర్ బెడ్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ ఆ కనిపించే డోర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మరి చూసారు కదా మైలంతా చూపించాము ఇంకా పని అయితే ఒక నెల వరకు కూడా కడతదండి ఇంకొక నెల రోజులు చేయాల్సిన పని ఉంది ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఎవరికైతే ఉందో వాళ్ళ ఆశ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్లాట్ గురించి నచ్చిందా నచ్చితే మా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి చూసారు కదా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ